హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, నేను పార్ట్2 పెడతాన్నా కదా, మాలతీ చందూర్ జవాబులు, ఇదిగోండి ఈరోజు పెడుతున్నాను. నా దగ్గర ఉన్న కలెక్షన్లోంచి ఇంకొన్ని కూడా పెడుతున్నాను. ఈ మధ్య నన్ను రమణశ్రీ అని న్యూజిలాండ్ నుంచి ఎఫ్బి మెసెంజర్లో నాతో చాట్ చేస్తారు, నాకు ప్రమదావనం అనే పుస్తకాలు కావాలండి, ఎక్కడ దొరుకుతాయి అని అడిగింది. నిజంగా నేను కూడా చాలా ట్రై చేశాను, వంటలు పిండి వంటలు అయితే ఎక్కడైనా షాపుల్లో దొరుకుతాయి, కానీ ప్రమదావనం అనేది దొరుకుతుందేమని నేను కూడా అమెజాన్లో చూస్తే నా ఆవిడ నవల్లే ఉన్నాయి, కానీ ప్రమదావనం అనేది లేదు, కనపడలేదు నాకు. అందుకని నేను మీకు ఏం చెప్పానంటే, ఇండియా వరల్డ్ సారీ బుక్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి విజయవాడలో, హైదరాబాద్లో, అలా పెద్ద పెద్ద సిటీస్లో, టౌన్లో ఇయర్లీ వన్స్ జనవరి ఆ ప్రాంతాల్లో జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఇండియాలో ఎవరిని బంధువులు ఉంటే వాళ్ళతో తెప్పించుకోమ్మా అని చెప్పాను. నేను కూడా ఈసారి అదే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నా దగ్గర కొద్దిగానే ఉన్నాయి, మళ్ళీ చదవాలనిపిస్తుంది, నేను అదే చేస్తాను. ఇదిగోండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇదిగోండి, హైదరాబాద్ నుంచి ఒక సోదరి వ్రాసింది. అప్పటి ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఈ లెటర్లో తెలుస్తుంది. ఆవిడ ఏమి రాసిందంటే, నాకు 4 సంవత్సరాలు పిల్లవాడు ఒకడు, 10 సంవత్సరాలు పిల్లవాడు ఒకడు, నా భర్త అకౌంటెంట్గా చేస్తారు, 150 రూపాయలు ఇస్తారు, అసలే అన్నీ మండిపోతున్నాయి, జీతానికి రెట్టింపు అప్పు నెలనెలా చేస్తారు, హోటల్లోనే నెలకు 50 రూపాయలు కడతారు, ఇంట్లో టిఫిన్లు కాఫీలు కాక, స్వతహాగా ఆయన భోజన ప్రియుడు, పగలు 3 సార్ల బియ్యంతో 4 కూరలు ఉండాలి, రాత్రి 12 గంటలకు 1 తవిడు పాలు, ఏమాత్రం తక్కువ అయినా పరువు ఉంచరు. భర్త తిండిని ఎంచుతున్నాను అనుకుంటున్నారేమో, కాదు, ఎవరి ముందు మనసు విప్పి మాట్లాడితే ఎక్కడ నా బతుకు లోకు అయిపోతుందో అని భయపడే నేను నా మనసులోని బాధను అర్థం చేసుకుని నాకు తగిన సలహా ఇస్తారనే మీకు వ్రాసుకుంటున్నాను. నాకు పసుపు కుంకాలు కింద పుట్టింటి వారు ఇచ్చిన ఇల్లు అమ్మేశారు, 4000 వస్తే అందులో 1000 హోటల్కి కట్టారు. నా వైపు తన వైపు చుట్టాల దగ్గర, నా వైపు చుట్టాల దగ్గర, అందరి దగ్గర అప్పులు చేయటమే కానీ తీర్చటం తెలియదు. 1 సిగరెట్ తప్పితే ఏ చెడు అలవాట్లు లేవు. ఇంట్లో కర్ర సామాన్లు, పాస్ సామాన్లు ఏవి కావాలంటే అవి ఇచ్చేస్తూ ఉంటారు. డ్యూటీ టైం తక్కువ, ఇంటింటికి వస్తా ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళ దగ్గర కూర్చుని నా మీద చాడీలు చెప్తూ ఉంటారు. తన ఇంట్లోకి రావటమే కోపంగా ముఖం పెట్టుకు వస్తారు. ఏ లోటు వస్తే ఎక్కడ కొడతారో అనే భయంతో గజగజ వణుకుతూ ఉంటాను. 6 సంవత్సరాలు అయిన కానీ ఎప్పుడూ ఆయన ముఖం మీద చిరునవ్వు చూడలేదు. ప్రతి సాయంత్రం 6 గంటలకు ఇల్లు బయలుదేరి ఇంటింటికి వెళ్తూ రోజుకు కొత్త అబద్ధం నా మీద కల్పించి చెప్పి వాళ్ళ సానుభూతి పొంది ఇంటికి చేరతారు. అప్పటికప్పుడు పొయ్యి అంటించి రొట్టెలు చెయ్యాలి. 2nd ఫారం పాస్ అయి 3rd ఫారం చదువుతూ మానివేశాను. నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు, కొంచెం కుట్లు వచ్చును. నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఈ జీవితాన్ని ఎలా గడపాలి? పిల్లల భవిష్యత్తు ఏమిటి? నన్ను పుట్టింట్లో దిగబెట్టి వెళ్ళిపోయారు, నేను ఏమిటి చేయటం? దానికి ఆవిడిచ్చిన సమాధానం ఏంటంటే, ప్రతి 10వ ఉత్తరం ఇటువంటి అశ్రద్ధ రావటంతో నా మెదడు మొద్దుబారిపోతుంది. ప్రతి వాక్యం వెనక దాగి ఉన్న మీ ఆవేదన వింటున్నప్పుడు మాటలతో మాలలల్లే నా చేతకానితనం 1000 సూదులతో గుచ్చినట్లు అవుతున్నది. మీ వంటి లక్షలాది వనితల మోగ వేదన మన సాంఘిక ప్రగతిని శాసిస్తున్నది. ఆడుకునేందుకు దొరికిన ఆడపిల్లతో పాశవిక ప్రవర్తన తప్ప వివాహ ధర్మం కానీ వైవాహిక బాధ్యత కానీ తెలియని యువకుడు, 2 పిల్లల తల్లిగా 20 ఏళ్లకే మనుగడలోని మానసిక క్షోభతో, ఆర్థిక ప్రశ్నతో జీవితం ఒక ఎడారి అయిన యువతి, వీరికి పొంతన ఎలా కుదురుతుంది? తీరే సమస్య కాదు మీది. ఆడపిల్లకు 3 ముళ్ళు వేయించబోయే ముందు అబ్బాయి యోగ్యతలు ఇంకొంచెం జాగ్రత్తగా తెలుసుకోమనే హెచ్చరిక మీ వంటి వారి జీవితాలు. అమ్మగారిని అంటిపెట్టుకుని ఉండి ఆమె చెప్పినట్లు చేయండి. ఇది ఆవిడ మాలతీ చందూర్ గారు ఇచ్చిన ఆన్సర్. ఇది దానికి చూడండి, నిజంగా ఆ రోజుల్లో మేల్ డామినేషన్ ఎక్కువ ఉండే రోజులు, ఆ రోజుల్లో ఇలాంటి ప్రశ్నకి ఆవిడ సమాధానం ఎలా ఉంది? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొన్ని మాలతీ చందూర్ గారి జవాబుల్లో కొన్ని విశేషాలు మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొకసారి చూద్దాం. చివరిదాకా వాచ్ చేసినందుకు